బిగ్ బాస్ మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారు? బిగ్ బాస్ అనుకున్నారు కదా, ఏమనుకుని అనుకుంటారు తెలుసా? ఇప్పుడు ఎట్లయినా వీడు బయట నుంచి వచ్చిండు కదా, బయట నుంచి బయటికి బయటే పంపిస్తాం, వీనికి ఎందుకు ఇవ్వాలనేసి అందరు అనుకుంటున్నారు. స్టార్మా బ్యాచ్ కి కొంచెం ఫేవర్ గా ఉన్నట్టు అనిపిస్తుందా మీకు? అమర్దీప్, శోభ, ప్రియాంక విలన్ మన పోయిన ఆదివారం కూడా ఓన్లీ వీళ్ళతోటే మిగతా వాళ్ళకి సాధ చెప్పించింది. అమర్దీప్ కూడా తప్పు చేసింది కదా, స్క్రిప్ట్ ఫ్రాడ్ లాగా అనిపిస్తుందా? స్క్రిప్ట్ లాగా అనిపిస్తుంది. రియాలిటీ షో అన్నారు కానీ న్యాయం అయితే ఎవరికి చేయట్లేదు. పల్లవి ప్రశాంత్ కి అసలే చేయట్లేదు. తను ఎక్కడో పల్లెటూరు నుండి వచ్చిన అబ్బాయి లాగే చూస్తున్నాడు ఆయన. ఒక అంటే ఇప్పుడు తను కూడా గెలవడానికి వచ్చాడు అనేలాగా ఎవరైతే చూడట్లే. ఏదో తను వచ్చాడు, వెళ్తాడు, రెండు రోజులు ఉంటే వెళ్ళిపోతాడు అన్నట్లు చేస్తున్నాడు. ఫైనల్ గా అయితే న్యాయం గెలుస్తుంది అంటారు, ప్రశాంత్ గెలుస్తాడు అంటారు. మన నమ్మకం అది, అందరం ఓటింగ్ చేస్తే మన నమ్మకంతో గెలవచ్చు. తొక్కే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోతే మంచిగా ఉంటది, గేమ్ విన్ అవుతాడు. ఎలా అనిపించింది 50 లక్షలు తీసుకొని రైతులకు ఇస్తా అని చెప్పాడు కదా? మెంటాలిటీ మాత్రం కరెక్ట్ గానే ఉంది. ఏ ప్రతి దాంట్లో ప్రతి ఎలిమినేషన్ లో చెప్పినా కూడా బరాబర్ చెప్తున్నాడు, బరాబర్ చేస్తున్నాడు. 50 లక్షలు పోయినసారి అదే మాట చెప్పాడు, 100,000 వచ్చినా అందరు పంచుతాడు, ఇప్పుడు 50 లక్షలు వచ్చినా అందరు పంచుతాడు, ఒకటే మాట మీద నిలబడున్నాడు. తనకి ఉంది, తను బాగుపడాలని అనుకోవచ్చు కదా, నేను ఇలా బాగుపడాలి, నాకు 50 లక్షలు వస్తే నేను బాగుపడాలి అని తలా అనుకోవట్లేదు. నేను ప్రజలకు ఇస్తాను, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని ఆలోచిస్తున్నాడు. అందులో ఏడ్చినా కూడా కొంతమంది రియాక్ట్ అవ్వట్లే, తన ఏడుపును ఒక వీక్నెస్ పాయింట్ గా తీసుకుని మరీ నామినేషన్ వస్తున్నారు తన, అలా చేస్తున్నారు.